ఇప్పుడు ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇవాళ మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీలకు ఏం జరిగింది, దాని వ్యవహారం ఏందనేది ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిస్టరీ అండ్ డీటెయిల్స్ అనాలిసిస్ ఆఫ్ మిర్యాలగూడ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఇది నల్గొండ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గం. ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో దాదాపుగా 211,898 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 6 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ద అసెంబ్లీ ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 15 times. మిర్యాలగూడలో 15 అసెంబ్లీ ఎన్నికలైనవి. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అవుట్ ఆఫ్ 15 times ఓసీస్ గట్ ఎలక్టెడ్ 14 ఓసీలే. 14 మిర్యాలగూడలో 15 ఎన్నికలైతే 14 ఓసీలే. అయితే కమ్మ, అయితే రెడ్డి, లేదంటే ఎవరికి వయసులకు కూడా ఎప్పుడో ఒక్కసారి అవకాశం వస్తుంది. ఆ రేపాల శ్రీనివాస లాంటి వాళ్ళకు ఎప్పుడో ఒకసారి వచ్చింది. కానీ ఒకే ఒక్కసారి మాత్రం ఇది రేపాల సీన్ కూడా బీసీ క్యాండిడేట్ కాదు ఈయన. ఈయన అది ఒక్కసారి కూడా కాలే. 15 సార్లు ఇక్కడ రేపాల శ్రీనివాస్ అనేట ఆయన, ఆయన వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన ఒకసారి అయిండు. ఇక మిగతా వాళ్ళు అయ్యారు. అంటే 15 సార్లు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలే. ఒక్క బీసీ కూడా కాలే. యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ, నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు మిర్యాలగూడలో, ఎంతమంది బీసీలు ఉన్నారంటే 60% మంది బీసీలు ఉన్నారు. ఎంత? 127,138 మంది బీసీ ఓటర్లు ఉంటాయి అక్కడ. ఇక్కడ ఎంత? ఓన్లీ 1 కూడా కాదు, అది 0. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ, నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? పోని 15 సార్లు ఓసీలే అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వాళ్ళ జనాభా ఎంత ఉందంటే 100కి 3 ఉన్నటువంటి వాళ్ళు 15 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 60% ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి కూడా కాలే గుండు 0. మిర్యాలగూడ నియోజకవర్గం ఇక్కడ వాళ్ళ ఓట్లు ఎన్ని అంటే 8,500 మంది అంతే. 8,500 మంది ఓటర్లు ఉన్న ఓసీలు 15 సార్లు మిర్యాలగూడకి ఎమ్మెల్యే అయితే 127,138 మంది ఉన్నటువంటి బీసీలు ఒక్కసారి కూడా కాలే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మిర్యాలగూడ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క బీసీ బిడ్డ కూడా ఎమ్మెల్యే కాలే. మరి ఇది మిర్యాలగూడ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు ఆలోచించుకోవాలి దీని గురించి. మెజార్టీ ప్రజలైన బీసీలు ఆలోచించుకోవాలి. వీళ్ళు ఎంతమంది? ఒక మిర్యాలగూడలో ఉన్న మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఒక వార్డు కూడా గెలవలేరు ఈ ఓట్లతోటి. దీంతోటి కానీ ఇక్కడ 127,138 మంది ఉన్నటువంటి ఈ బీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓట్లు మందికేసి మిచ్చమడుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మిర్యాలగూడ ప్రజలు మీరు ఆలోచన చేసుకోరి, మీది జనాభా, ఓట్లన్నీ బీసీలై, మరి బీసీ ఎమ్మెల్యే ఎందుకు కాలేడా? ఇక్కడ లోకల్ ఎలక్షన్ విషయానికి వస్తే మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ కాన్సిస్ట్ ఆఫ్ 4 ఉన్నాయి. దాంట్లో ఎంతమంది జడ్పీటీసీలు? జడ్పీటీసీల విషయాన్ని చూస్తే మిర్యాలగూడలో అన్రిజర్వ్డ్ అది ఓసీ రెడ్డి. మిర్యాలగూడ రూరల్ జడ్పీటీసీ ఓసీ రెడ్డి. వేములపల్లి ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది. దామరచర్ల ఎస్టీ రిజర్వ్డ్ అయిపోయింది. అడవిదేవులపల్లి ఎస్టీ రిజర్వ్డ్ అయిపోయింది. మాడుగులపల్లి ఎస్సీ. ఒక్క బీసీ జడ్పీటీసీ లేడు మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో. ఒక్క బీసీ జడ్పీటీసీ లేడు. ఎస్టీ రిజర్వ్ 2, ఎస్సీ రిజర్వ్ 2, ఒకటి ఓసీ ఉంటే రెడ్డి గారు ఎత్తుకొని పోయిండు. ఇక వీళ్ళు ఎంతమంది అంటే ఇందులో కనీసం ఒక వార్డు గెలిచేంత మంది కూడా లేరు ఓసీలు. మరి మిర్యాలగూడలో ఉన్నటువంటి బీసీలు ఇగో 60% ఉన్నటువంటి బీసీ ఓటర్లు 0 సీట్స్, జడ్పీటీసీలు 0, ఎమ్మెల్యే 0. జడ్పీటీసీ 0, ఎమ్మెల్యే 0. ఇక ఇంకేమన్నా ఉంటే కూడా ఆయన ఖతం చేయరు, అయిపోతుంది. ఇగో ఇది, ఇగో ఈ పద్ధతి మారాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఈ పద్ధతి మారాలి. వీళ్ళు కబ్జాలు పెట్టుకొని కూర్చున్నారు.
బడుగు బలహీన వర్గాలకు అసలు సీట్లే రాకుండా చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎన్నికల్లో ముందుకు రాకుండా చేస్తున్నారు అనేది రాహుల్ గాంధీ గారి మాట. ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీల ప్రాతినిధ్యం 0, ZPTCలు ఎమ్మెల్యే కేటగిరీలో 0. మరి బీసీ నాయకులారా, మిర్యాలగూడలో ఉన్నటువంటి ప్రజలారా, ఓట్లేమో మీ 127,139 ఓట్లు మీ, 8,500 ఓట్లు వాళ్ళయి. మరి ఎవరి ఓట్లతో ఎవరు గెలుస్తా ఉన్నారు అంటే మనం ఏం చేస్తా ఉన్నాం బీసీలము? బీసీలను ఎక్స్రే దీమని చెప్తా ఉన్నాడు, జీరాక్స్ దీమని చెప్తా ఉన్నాడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఇగో మిర్యాలగూడని జీరాక్స్ తీస్తే, ఎక్స్రే తీస్తే ఇళ్ళకేని 0, గుండు 0 బయటకు వచ్చింది. ఒక ZPTC లేకపోయా, ఒక ఎమ్మెల్యే, ఒక ZPTC లేడా, ఒక ఎమ్మెల్యే లేడా? 15 సార్ల ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలైతే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలే బీసీ ఆయన. ఒకసారి వైస్ చేయండి మిగతా. ఇంకా మోరోవర్ ఏంటంటే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ సామాజిక వర్గమైన ఎమ్మెల్యే అవుతాడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యే అవుతాడు, కానీ తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక ఓటర్లోంచి ఒక్క ఓటర్ కూడా బీసీ ఎమ్మెల్యే కాలేకపోయాడు. అంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీలు లేరా, లీడర్లు లేరా, ఎట్లా మరి? ఇగో ఈ రిపోర్టు రాహుల్ గాంధీ గారు తెప్పించుకుంటున్నారు. ఇగో ఇదే రాహుల్ గాంధీ గారు అంటున్నటువంటి మాట. ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో బీసీల పరిస్థితి చూసిన తర్వాత ఇక మీరే చెప్పాలి సోదరులారా, ఎట్లా ఉంది ఏం కథ అనేది. బీసీల పరిస్థితి ఇప్పుడు లెక్కలు తీస్తుంటే ఇదంతా బయట పడతా ఉంది, కానీ లేకపోతే ఇన్ని రోజులు మనకు చెప్పినోడే వాడు, అసలు దీని గురించే చెప్పినోడు లేడు. అసలు ఎమ్మెల్యేలంటే మేమే కదా, మీరెందుకు అవుతారు అనేటువంటి యాంగిల్లో ఉండే. మార్నింగ్ నేను చూస్తున్నటువంటి ఇప్పుడు లెక్కలు తీస్తుంటే ఇదంతా బయట పడతా ఉంది, కానీ లేకపోతే ఇన్ని రోజులు మనకు చెప్పినోడే వాడు, అసలు దీని గురించే చెప్పినోడు లేడు. అసలు ఎమ్మెల్యేలంటే మేమే కదా, మీరెందుకు అవుతారు అనేటువంటి యాంగిల్లో ఉండే. మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి దాన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688960084. యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.